ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈలెర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఈ పాఠంలో మనం త్రికోణమితి అనే అధ్యాయంలో అభ్యాసం 11.1లో సమస్య 8కి సాధన గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా పరిశీలించండి. ఈ సమస్యని చూడండి. బి వద్ద లంబకోణము కలిగిన త్రిభుజము ఏబిసిలో టాన్ ఏ ఇజ్ ఈక్వల్ టు √3 అయినా ఒకటో లెక్క సైన్ ఏ ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ సి, రెండో లెక్క కాస్ ఏ ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ సి విలువలు కనుగొనుము. ఇది మనకిచ్చినటువంటి సమస్య. ఇప్పుడు ఈ సమస్యలో ముందుగా మనం దత్తాంశాన్ని పరిశీలిస్తే, ఏబిసి అనే ఒక త్రిభుజం ఉంది, లంబకోణ త్రిభుజం. అందులో టాన్ ఏ ఇజ్ ఈక్వల్ టు √3 అని ఇచ్చారు. కాబట్టి ఈ దత్తాంశాన్ని మనం పటం రూపంలో చూపించి దాని ద్వారా ఈ లెక్క ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఈ పటాన్ని చూడండి. ఇక్కడ లెక్కలో ఇచ్చినట్లుగానే ఏ బి సి అనే ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. ఇందులో దత్తాంశం ప్రకారం బి వద్ద లంబకోణం ఉండాలన్నారు, కాబట్టి ఈ బి అనే శీర్షము దగ్గర లంబకోణాన్ని సూచించాను. ఇక్కడ ఏ సి అనేవి రెండు అల్పకోణాలన్నమాట. అయితే మనకి ఈ దత్తాంశంలో టాన్ ఏ ఇజ్ ఈక్వల్ టు √3 అని ఇచ్చారు కదా, కాబట్టి దీన్ని ఈ పటంలో ఏ విధంగా గుర్తించి చూపించాలో ఒక్కసారి పరిశీలిద్దాం. టాన్ ఏ ఇజ్ ఈక్వల్ టు √3 అని ఇచ్చారు కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ మనం రాసుకుందాం. టాన్ ఏ ఇజ్ ఈక్వల్ టు √3. ఇప్పుడు ఇందులో మనం దీని యొక్క భావం ఏమిటి అనేది తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు, టాన్ ఏ అంటే లంబకోణ త్రిభుజంలో ఏ అనేటటువంటి శీర్షము దగ్గర ఉన్న కోణానికి, ఎదుటి భుజానికి, అలాగే ఏ అనే కోణానికి ఆసన్న భుజానికి ఉన్నటువంటి నిష్పత్తి. అంటే ఈ పటం ప్రకారం ఈ టాన్ ఏ అనగా మనం ఏమని చెప్పాలి, యాంగిల్ ఏకి ఎదుటి భుజము అనగా బీసీ బై యాంగిల్ ఏకు ఆసన్న భుజము అంటే ఏబి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఆ పాయింట్ రాద్దాం. కానీ పటం ప్రకారం టాన్ ఏ ఇజ్ ఈక్వల్ టు బిసి బై ఏబి అని రాసుకోవచ్చు. కాబట్టి లెక్క ప్రకారం టాన్ ఏ అంటే √3 అని ఇచ్చారు. పటం ప్రకారం టాన్ ఏ అంటే బీసీ బై ఏబి అయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక మనం నిష్పత్తిని తీసుకురావచ్చు. ఏమిటది? బీసీ బై ఏబి ఇజ్ ఈక్వల్ టు √3 అని రాయొచ్చు. అయితే ఈ బీసీ బై ఏబి ఇజ్ ఈక్వల్ టు √3 అనే ఈ భావనని
ఈ నిష్పత్తిని ఈ విధంగా కూడా రాయొచ్చు. ఎలాగంటే బీసీ బై ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 బై 1 అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఒక సంఖ్య మనకి ఇచ్చినప్పుడు దాని కింద హారం ఏమీ లేకపోతే 1 అని రాసుకోవచ్చు అని చెప్పి మనకి తెలుసు. కాబట్టి ఈ బీసీ బై ఏబీ నిష్పత్తిని రూట్ 3/1 అని కూడా రాసుకోవచ్చు. అంటే ఈ బీసీ బై ఏబీ అనే నిష్పత్తి రూట్ 3/1 అని సూచిస్తుంది అన్నమాట. అటువంటప్పుడు ఈ బీసీ ఎంత అవుతుందో ఏబీ ఎంత అవుతుందో మనకి ఇదివరకు లెక్కల్లో చర్చించాం. ఈ నిష్పత్తిలో ఉన్న రెండు పదాలని కూడా కే అనే ఒక సంఖ్యతోటి గుణించి చూపించాలి అని చెప్పి అనుకున్నాం. అప్పుడు ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/కే అవుతుంది, అలాగే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1/కే అవుతుంది. అక్కడ కే అనేది ఒక ధన వాస్తవ సంఖ్య అని ఇదివరకు మీకు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ దత్తాంశాన్ని పదంలో మనం ప్రతిక్షేపించి సూచించి దాని ప్రకారం ఈ ప్రాబ్లమ్ని చేయాలన్నమాట. అర్థమైందా? మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా కంటిన్యూ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు మనం చర్చించినట్టుగా బీసీ బై ఏబీ ఈ నిష్పత్తి రూట్ 3/1కి సమానం కాబట్టి దీని నుంచి మనం బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/కే మరియు ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1/కే దట్ ఈజ్ ఈక్వల్ టు కే అని రాసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు విలువల్ని పటంలో కనుక సూచించినట్టయితే అప్పుడు ఇక్కడ బీసీ స్థానంలో రూట్ 3/కే అని, అలాగే ఏబీ స్థానంలో కే అని రాసుకోవచ్చు. అయితే మనకిచ్చినటువంటి సమస్యలో ఈ ఏ అనే కోణంతో పాటు సి అనే కోణానికి సంబంధించినటువంటి త్రికోణమితి నిష్పత్తులు కూడా ఉన్నాయి కాబట్టి, అంటే సైన్ సి కాస్ సి కూడా మనం కనుక్కోవాలి కాబట్టి, మరి ఈ త్రిభుజంలో కర్ణము యొక్క విలువ తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. మనం ఇంతకుముందు అనేక ప్రాబ్లమ్స్లో ఒక లంబకోణ త్రిభుజంలో రెండు భుజాల యొక్క పొడవులు ఇచ్చి కర్ణం పొడవు కానీ లేక కర్ణము పొడవు ఒక భుజం యొక్క పొడవు ఇచ్చి వేరే భుజం యొక్క పొడవు కానీ కనుక్కోవాలనుకున్నప్పుడు పైథాగరస్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకున్నాం కాబట్టి అదే పద్ధతిలో ఇక్కడ కూడా మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని సహాయంగా తీసుకుని ఈ ఏసీ యొక్క పొడవుని కనుక్కుందాం. సో ఇప్పుడు ఆ పాయింట్ ఇక్కడ రాస్తాను. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees, దేర్ఫోర్ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము మీది వర్గము అంటే ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజముల మీది వర్గాల మొత్తానికి సమానం కదా. సో బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ ఏబీ హోల్ స్క్వేర్, ఇది పైథాగరస్ సిద్ధాంతం అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఈ బీసీ బదులు రూట్ 3/కే, ఏబీ బదులు కే విలువని ప్రతిక్షేపిస్తే అప్పుడు దిస్ ఈక్వల్స్ టు రూట్ 3/కే హోల్ స్క్వేర్
ప్లస్ కే హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కేని రూట్ లోపల రాయకూడదు, దీనికి కేకి సంబంధం లేదు కాబట్టి రూట్ త్రీ ఇంటూ కే ఇది. నౌ దిస్ ఈక్వల్స్ టు రూట్ త్రీ కే హోల్ స్క్వేర్ అంటే 3k² అవుతుంది ప్లస్ ఇక్కడ కే స్క్వేర్ ఉంటుంది. అంటే ఇక్కడ రూట్ త్రీని వర్గం చేసినప్పుడు స్క్వేర్ రూట్ పోతుంది కాబట్టి 3 అయిందనమాట. సో దిస్ ఈక్వల్స్ టు 3k² ప్లస్ కే స్క్వేర్ అంటే 4k² అయింది. సో ఇక్కడ మనకి ఏసీ హోల్ స్క్వేర్ యొక్క విలువ వచ్చేసింది, ఎంత వచ్చింది 4k² వచ్చింది. దీన్ని బట్టి మనం ఏసీ విలువ కట్టచ్చు కదా, ఏ విధంగా కట్టాలో మీకు తెలుసు, ఇరువైపులా వర్గమూలం కనుక్కుంటే సరిపోతుంది. దేర్ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4k². దిస్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 ఖచ్చిత వర్గం కాబట్టి దానికి వర్గమూలం 2 అవుతుంది, కే స్క్వేర్ కూడా ఖచ్చిత వర్గం కాబట్టి కే అవుతుంది. సో ఇప్పుడు ఏసీ యొక్క విలువ 2k వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఏసీ ప్లేస్లో 2k రాసుకోవచ్చు కదా. ఇది ఈ త్రిభుజంలో ఉన్నటువంటి కర్ణం యొక్క పొడవు అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు మనకి ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అని ఇచ్చారు కాబట్టి ఆ ఏ దగ్గర ఉన్నటువంటి కోణం ఆధారంగా చేసుకుని ఈ నిష్పత్తి ద్వారా మనం ఈ కర్ణం యొక్క పొడవుని 2k అని కనుక్కున్నాం అన్నమాట. అయితే ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు చెప్పాను, త్రికోణమితిలో ఏదైనా ఒక సమస్యని ఒకే పద్ధతిలో సాధించాలి అని ఎవరూ కూడా భావించకూడదు, అనేక పద్ధతుల్లో సాధించవచ్చు. అయితే ప్రస్తుతం నేను ఇక్కడ మొదటి పద్ధతి ద్వారా ఈ సమస్యను సాధిస్తున్నాను, ఇది కాకుండా వేరే పద్ధతిలో కూడా ఈ లెక్క చేయొచ్చు, అది నేను మీకు తర్వాత వివరిస్తాను. సో ఇంతవరకు మనం ఈ ఏసీ అంటే ఏబీసీ అనే లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క పొడవు 2k అని కనుక్కున్నాం. మీకు అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళు అడిగినటువంటి ప్రాబ్లమ్ని మనం చూపిద్దాం. ఇంతకు ముందు భాగంలో మనం ఇచ్చినటువంటి సమస్యలో ఈ ఏసీ కర్ణం యొక్క పొడవుని కనుక్కున్నాం. అయితే ఒకసారి మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని కనుక పరిశీలిస్తే మనం ఏ విలువలు కనుక్కోవాలనేది తెలుస్తుంది. చూడండి, ఇక్కడ 1వ లెక్కలో సైన్ ఏ ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి విలువను కనుక్కోమన్నారు. అలాగే 2వ లెక్కలో కాస్ ఏ ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ సి విలువని కనుక్కోమన్నారు. సో మొత్తం మీద ఈ 2 లెక్కల్లోనూ మనకి ఏమేం కావాలి? సైన్ ఏ విలువ, అలాగే కాస్ ఏ విలువ, సైన్ సి విలువ, కాస్ సి విలువ, ఈ 4 విలువలు మనకి కావాలన్నమాట. అందువల్ల మనం మొట్టమొదట సైన్ ఏ విలువని తర్వాత కాస్ ఏ విలువని ఇక్కడ రాద్దాం. సో దేర్ఫోర్ సైన్ ఏ ఈ 4 విలువలు కావాలి మనకి, ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ ఏ అంటే ఏమిటో ఈ బొమ్మలో చూడండి. ఈ పటం ద్వారా ఏ అనే కోణానికి ఎదుటి భుజము బై కర్ణము, కాబట్టి ఇక్కడ బీసీ బై ఏసీ అవుతుంది అన్నమాట. సో సైన్ ఏ అంటే ఇక్కడ బీసీ బై ఏసీ అవుతుంది. దిస్ ఈక్వల్స్ టు బీసీ అంటే మనకు తెలుసు కదా రూట్ 3k అని, బై ఏసీ అంటే 2k అని తెలుసు కదా. ఇప్పుడు ఈ కేని కేలో క్యాన్సిల్ చేసుకుంటే ఒకసారి ఇక్కడ మనకి రూట్ 3/2 వచ్చేస్తుంది. సో సైన్ ఏ విలువ ఎంత వచ్చిందో చూడండి, రూట్ 3/2 వచ్చిందన్నమాట. ఇదే విధంగా మళ్ళా మనం
cos A విలువ కూడా కనుక్కోవాలి కదా. So therefore cos A, ఈ cos A విలువ ఎలా వస్తుందో చూడండి. cos A అంటే A అనేటటువంటి ఈ కోణానికి ఆసన్న భుజము బై కర్ణము, అంటే AB బై AC అవుతుందన్నమాట. దిస్ ఈక్వల్స్ టు కే బై 2K అవుతుంది. ఈ కే ఈ పైన ఉన్న కేలో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అది ధన వాస్తవ సంఖ్య కనుక మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, 1/2 అవుతుంది. సో కాస్ ఏ విలువ 1/2 వచ్చిందన్నమాట. మరి ఇంకా ఏం విలువలు కనుక్కోవాలి ఇప్పుడు మనం? కావాలి సైన్ సి విలువ కావాలి. మరి ఈ త్రిభుజంలో అవి కూడా చూపించాలి కదా. సో నెక్స్ట్ విలువ సైన్ సి, ఇది కనుక్కుందాం. సో సైన్ సి ఈజ్ ఈక్వల్ టు, ఈసారి ఈ సి అనే కోణాన్ని ప్రమాణంగా తీసుకోవాలి కాబట్టి సి కోణానికి ఇక్కడ సైన్ సి కాబట్టి ఎదుటి భుజము బై కర్ణం అవుతుంది. అంటే మళ్ళా ఇక్కడ ఏబి బై ఏసి అవుతుందన్నమాట. దిస్ ఈక్వల్స్ టు మళ్ళా ఇక్కడ కే బై 2K అవుతుంది. ఈ కేలో ఒక్కసారి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దిస్ ఈక్వల్స్ టు 1/2 అవుతుందన్నమాట. ఇదే విధంగా ఇప్పుడు మనం మళ్ళీ కాస్ సి విలువను కూడా కట్టాలిగా. సో కాస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఈ కాస్ సి విలువ ఎలా వస్తుంది? ఈ సి అనే కోణానికి ఆసన్న భుజము బై కర్ణంగా, అంటే మళ్ళా ఇక్కడ ఆసన్న భుజం అంటే సి అనే కోణానికి బిసి అవుతుంది బై ఏసి. దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళా ఇక్కడ √3 ఇంటూ కే బై 2K అవుతుంది. ఈ కేలో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దిస్ ఈక్వల్స్ టు √3/2 అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం మొత్తం 4 విలువల్ని కనుక్కున్నాం. ఈ 4 విలువల్ని మనకు కావలసినటువంటి విలువలు ఈ 2 కాబట్టి లెక్కలో ఈ రెండింట్లోనూ ఈ 4 విలువల్ని ప్రతిక్షేపించుకుంటే మనకు కావలసిన ఫలితాలు వస్తాయి. మరి ప్రయత్నిద్దామా? నేను ఈ 4 విలువల్ని ఇక్కడ ఒకసారి రాస్తాను చూడండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3/2 కామా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, అలాగే సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 1/2 కామా కాస్ సి ఈజ్ ఈక్వల్ టు √3/2. ఇవి మనకు కావలసినటువంటి 4 విలువలు అన్నమాట. ఇప్పుడు ఈ 4 విలువల్ని వాళ్ళు అడిగినటువంటి ప్రాబ్లమ్స్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే ప్రతిక్షేపించి దాని తర్వాత సూక్ష్మీకరిస్తే మనకు కావలసిన ఫలితాలు వచ్చేస్తాయి. అది ఇక్కడ చూడండి. ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి మొదటి ప్రాబ్లం చూడండి. సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. ఇక్కడ కాస్ ఏ సైన్ సి అంటే కాస్ ఏ ఇంటూ సైన్ సి అని, అలాగే ఇక్కడ సైన్ ఏ కాస్ సి అంటే సైన్ ఏ ఇంటూ కాస్ సి అని అర్థం అన్నమాట. ఇప్పుడు దీంట్లో ప్రతిక్షేపిస్తే సైన్ ఏ అంటే √3/2 కదా పైన వచ్చిన విలువ, ఇంటూ కాస్ సి, ఈ కాస్ సి అంటే మళ్ళీ √3/2 వచ్చింది. సో √3/2
ఈ రెండు పదాలని ఒక బ్రాకెట్లో రాసుకుందాం. ప్లస్ కాస్ ఏ అంటే కాస్ ఏ అంటే ఇదిగో 1/2 ఇంటూ సైన్ సి మళ్ళా 1/2 ఇక్కడ కనుక్కున్నాం కదా సైన్ సి అంటే. నౌ దిస్ ఈక్వల్స్ టు దీన్ని సూక్ష్మీకరించండి ఫస్ట్ ఈ బ్రాకెట్ని √3 × √3 లవాన్ని లవంతో మల్టిప్లై చేయండి అంటే 3 అవుతుంది. 3/2 × 4 ప్లస్ 1/2 × 1/2 అంటే 1/4. దిస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం అంటే కసాగు 4 అవుతుంది కాబట్టి పైన ఉన్నటువంటి 3 ప్లస్ ఈ 1 కలుపుకుంటే సరిపోతుంది. నౌ దిస్ ఈక్వల్స్ టు 3 + 1 అంటే 4 అవుతుంది. 4/4 ఈ 4 ఈ 4లో క్యాన్సిల్ అవుతుంది ఒకసారి. దిస్ ఈక్వల్స్ టు 1 అన్నమాట. సో ఇప్పుడు ఫలితం చూడండి. దేర్ఫోర్ సైన్ ఏ ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకు కావలసినటువంటి విలువ అన్నమాట. ఈ విధంగా మనం వాళ్ళు ఇచ్చినటువంటి దత్తాంశం టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3ని ఆధారంగా చేసుకొని వాళ్ళు అడిగినటువంటి విలువని కనుక్కున్నాం అన్నమాట. మరి ఇదే విధంగా వాళ్ళు రెండో విలువ అడిగారు, అది కూడా చేద్దామా? పరిశీలించండి. వాళ్ళు అడిగిన రెండో విలువ ఏమిటో ఇక్కడ రాద్దాం. సెకండ్ రిజల్ట్ కాస్ ఏ ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ సి. ఇది వాళ్ళు అడిగినటువంటి విలువ అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం వాల్యూస్ ప్రతిక్షేపిస్తే కాస్ ఏ ఎక్కడుంది? ఇదిగో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో 1/2 ఇంటూ కాస్ సి అంటే √3/2 కాబట్టి ఇక్కడ మనం √3/2 అని రాద్దాం. ఈ రెండు విలువలు ఒక బ్రాకెట్లో రాయాలి. మైనస్ మళ్ళా సైన్ ఏ అంటే √3/2 ఇంటూ సైన్ సి అంటే 1/2. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించాలి. నౌ దిస్ ఈక్వల్స్ టు 1/2 × √3/2. సో ఇక్కడ లవాన్ని లవంతో హారాన్ని హారంతో మల్టిప్లై చేస్తే 1 √3 √3 / 2 × 2 = 4 అన్నమాట. మైనస్ అలాగే ఇక్కడ కూడా √3/4 వస్తుంది. ఇప్పుడు ఈ √3/4 / √3/4 క్యాన్సిల్ అంటే దాని అర్థం ఇక్కడ మనం √3/4లోంచి √3/4ని తీసేసామని అన్నమాట. ఇలా క్యాన్సిల్ చేయడం అంటే అర్థం అది. కాబట్టి దిస్ ఈక్వల్స్ టు 0. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి రెండవ ఫలితం రాద్దాం. కాస్ ఏ ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ సి. ఇది దీని యొక్క విలువ మనకి 0 వచ్చిందన్నమాట. ఈ విధంగా మనం వాళ్ళు ఇచ్చిన దత్తాంశం ఆధారంగా రెండో విలువని కనుక్కోగలిగాం. అయితే మరి ఇదే లెక్కని వేరే పద్ధతిలో కూడా చెయ్యొచ్చు. నేను ఇప్పుడు మీకు ఆ పద్ధతి కూడా వివరిస్తాను, అది కూడా మీరు గమనించండి. రెండవ పద్ధతి ఈ పద్ధతి కూడా కరెక్టే. అయితే త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువలు 30 డిగ్రీలు 45 డిగ్రీలు
అరవై డిగ్రీలు, 90 డిగ్రీలు, 0 డిగ్రీలు ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత ఈ పద్ధతి ఉపయోగించాలి. కాబట్టి ఈ రెండో పద్ధతిలో ఈ లెక్కని ఎలా చేయాలో చూద్దాం. మనకి దత్తాంశంలో ఏమని ఇచ్చారు, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అని ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏబిసి అనే ఒక త్రిభుజం తీసుకోమన్నారు. సో మనం ఇక్కడ ఒక ఏబిసి అనే త్రిభుజాన్ని ఇక్కడ నిర్మిద్దాం. ఇది ఒక భుజం, ఇది రెండవ భుజం, అలాగే దీన్ని కర్ణం ఇలా నిర్మిద్దాం. ఇక్కడేమో బి దగ్గర లంబకోణం ఉంది అన్నారు, కనుక ఈ బి అనే శీర్షం దగ్గర లంబకోణం రాద్దాం. ఇదేమో ఏ అవుతుంది, ఇదేమో సి అవుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ట్యాన్ ఏ ఇచ్చారు, మనకి సి కూడా కావాలనే విషయం లెక్కను బట్టి తెలుస్తుంది. ఇక్కడ ఈ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అనే విలువ ఏ అనే కోణం ఎంత ఉన్నప్పుడు వస్తుంది అనేది ఇంతకు మనం ముందు ఈ త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువల్లో తెలుసుకున్నాం. అదేమిటంటే ట్యాన్ 30 డిగ్రీలు అయినప్పుడు దానికి రూట్ 3 అనే విలువ వస్తుంది అని చెప్పుకున్నాం. సో ట్యాన్ 30 డిగ్రీలు అయినప్పుడు మనకి ఈ రూట్ 3 అనేటటువంటి ఈ విలువ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 30 డిగ్రీలు అన్నమాట ఈ రెండింటినీ పోల్చుకుంటే. సో ఇక్కడ ఏం రాయించంటే పై విలువలను సరిపోల్చగా అని రాయించు, సరిపోల్చగా. అప్పుడు ఏమవుతుంది, దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. అంటే దాని అర్థం ఈ ఏ అనే కోణం యొక్క విలువ 30 డిగ్రీలు అని అర్థం అన్నమాట ఈ రెండు విలువల్ని పోల్చుకుంటే. అయితే ఇక్కడ ట్యాన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 వస్తుంది అని చెప్పి మీకు త్రికోణమితి నిష్పత్తుల విలువలు చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ విలువని ఇక్కడ రాసుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ ఏబీసీలో ఎప్పుడైతే నీకు ఈ ఏ దగ్గర ఉన్నటువంటి ఈ కోణం యొక్క విలువ 30 డిగ్రీలు వచ్చిందో, మరి అప్పుడు ఈ సి దగ్గర ఉన్న కోణం యొక్క విలువ ఎంత వస్తుందో తెలుసా? చాలా తేలిక. ఎందుకంటే ఒక లంబకోణ త్రిభుజం ఏబీసీలో బి దగ్గర లంబకోణం ఉందని చెప్పారు కదా, అటువంటప్పుడు ఈ మిగిలిన రెండు అల్పకోణాలు కలుపుకుంటే లేకపోతే లఘు కోణాలు కలుపుకుంటే 90 డిగ్రీలు రావాలి కదా. అంటే ఇది 30 డిగ్రీలు అయినప్పుడు మరి ఆటోమేటిక్గా ఇది కూడా మరి 30 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు కంప్లీట్గా అవ్వాలి కదా. సో ఇది 60 డిగ్రీస్ అవుతుందన్నమాట, ఎందుకంటే ఈ రెండింటి యొక్క మొత్తం 90 అవ్వాలి కాబట్టి. సో దేర్ఫోర్ ఆ చిన్న సూత్రాన్ని మనం ఇక్కడ ఆధారంగా చేసుకున్నట్టయితే సి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు అని వచ్చేస్తుంది అన్నమాట. సో ఏ విలువ 30 డిగ్రీలు అయితే సి విలువ 60 డిగ్రీలు అయిందనమాట. ఎలా అయిందో తెలిసిందా మీకు? ఓకే. ఇప్పుడు ఈ రెండు విలువల్ని బట్టి వాళ్ళు అడిగినటువంటి రెండు ప్రాబ్లమ్స్ మనం చేసేయచ్చు చూడండి. మొట్టమొదటి ప్రాబ్లం ఏమి అడిగారు వాళ్ళు, సైన్ ఏ ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ సి, ఇది వాళ్ళు అడిగిన విలువ అన్నమాట. ఇప్పుడు ఇందులో ఏ ప్లేస్లో 30 డిగ్రీలు, సి ప్లేస్లో 60 డిగ్రీలు రాసుకున్నాం అనుకోండి, సైన్ 30 డిగ్రీలు ఇంటూ కాస్ 60 డిగ్రీలు ప్లస్ కాస్ 30 డిగ్రీలు ఇంటూ సైన్ 60 డిగ్రీలు.
అంటే ఏ ప్లేస్లో 30ని, సి ప్లేస్లో 60ని మనం ప్రతిక్షేపించామన్నమాట. మరి ఇప్పుడు దీన్ని విలువలు రాయండి, మీకు తెలుసు కదా సైన్ 30 డిగ్రీలు అంటే 1/2 ఇంటూ కాస్ 60 డిగ్రీలకు కూడా విలువ 1/2 కదా, ప్లస్ మళ్ళా కాస్ 30 డిగ్రీలు అంటే √3/2 అవుతుంది ఇంటూ సైన్ 60 డిగ్రీలు ఇది కూడా √3/2 అవుతుంది కదా. ఇప్పుడు మనం ఈ బ్రాకెట్లో ఉన్న విలువల్ని సూక్ష్మీకరిస్తే 1/2 × 1/2 1/4 ప్లస్ √3/2 × √3/2 అంటే 3/4 అవుతుంది అన్నమాట. దిస్ ఈక్వల్స్ టు, ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ లవాలు రెండు కలుపుకోవచ్చు. సో 1+3 అంటే 4 అవుతుంది, 4/4 అవుతుంది. ఈ భిన్నం యొక్క విలువ 1. దిస్ ఈక్వల్స్ టు 1 అన్నమాట. చూసారా, సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి, ఈ విలువ 1 అయిందన్నమాట. అయితే ఇందాకటి పద్ధతికి ఈ పద్ధతికి తేడా ఏమిటి అంటే, ఇందాకటి పద్ధతిలో మనం ఈ టాన్ ఏ విలువని తీసుకుని త్రిభుజంలో ఉన్న భుజాలు కనుక్కొని అప్పుడు వాటిని ఇక్కడ ప్రతిక్షేపించి చేశాం. అయితే ఇక్కడ మాత్రం అలా కాకుండా ఈ త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువలు 0 డిగ్రీలు, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు అయినప్పుడు, అంటే ప్రమాణాలకి త్రికోణమితి నిష్పత్తులు మనకి తెలుసు కాబట్టి వాటిని ఉపయోగించి ఈ లెక్క మనం చేస్తున్నాం అన్నమాట. ఈ తేడాని మీరు గమనించాలి. అర్థమైందా? మరి నెక్స్ట్ ప్రాబ్లం అంటే వాళ్ళు రెండో లెక్క కూడా అడిగారు కదా, మరి అది కూడా చేద్దామా? చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ ప్రాబ్లంని పరిశీలించండి. వాళ్ళు అడిగిన విలువ ఏమిటి, కాస్ ఏ ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ సి, ఈ విలువ అడిగారు కదా. నౌ దిస్ ఈక్వల్స్ టు కాస్ ఏ, మళ్ళా ఇక్కడ ఏ ప్లేస్లో ఏం రాసుకోవాలని చెప్పాను, 30 డిగ్రీలు ఇంటూ కాస్ సి అంటే 60 డిగ్రీలు మైనస్ సైన్ ఏ అంటే సైన్ ఏ బదులు 30 డిగ్రీలు ఇంటూ సైన్ సి, సి ప్లేస్లో 60 డిగ్రీలు రాసుకోవాలి. ఈ విధంగా ఈ కోణాలు ప్రతిక్షేపించాలి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కాస్ 30 డిగ్రీలు, కాస్ 30 డిగ్రీలు విలువ ఎంతో చెప్పగలరా? వెరీ గుడ్, √3/2 ఇంటూ కాస్ 60 డిగ్రీలు అంటే 1/2. ఈ రెండు ఇక్కడ మనం ప్రతిక్షేపిస్తాం. మైనస్ అలాగే సైన్ 30 డిగ్రీలు అంటే 1/2 ఇంటూ సైన్ 60 డిగ్రీలు అంటే √3/2 అన్నమాట. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న విలువల్ని సూక్ష్మీకరించండి. √3/2 × 1/2 ఏమవుతుంది, √3/4 మైనస్, అలాగే ఈ బ్రాకెట్లో ఉన్న విలువల్ని సూక్ష్మీకరించినప్పుడు కూడా √3/4. ఇప్పుడు ఈ √3/4 ఈ √3/4లో క్యాన్సిల్ అయిపోతుంది, అంటే క్యాన్సిల్ అవ్వడం అంటే తీసేస్తున్నాం అన్నమాట. √3/4 మైనస్ √3/4 అది మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈక్వల్స్ టు 0. అర్థమైందా? సో కాస్ ఏ ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ సి విలువ 0 వచ్చిందన్నమాట. సో ఈ రెండో పద్ధతిలో కూడా మనం వాళ్ళు అడిగినటువంటి ప్రాబ్లమ్ని చెయ్యొచ్చు. మీకు
ఏ పద్ధతిలో సులువుగా ఉంది అని అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అయ్యి ప్రాబ్లం చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.